నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో రాజోలు చెరువుకు గండి పడింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ చెరువుకి గండి పడింది. ఈ చెరువు కింద 150 ఎకరాలు పండించే రైతులు ఉన్నారు. ఇప్పటికే వరి నాట్లు కూడా వేస్తున్నారు. ఎకరానికి 15,000 నుంచి 18,000 రూపాయల వరకు ఖర్చైనట్లుగా రైతులు తెలుపుతున్నారు. వర్షాల వల్ల ఏర్పడ్డ వరదల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఈ వరదలు ఇలాగే కొనసాగితే వరి పంటకు నష్టం తప్పదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో రాజోలు చెరువుకు గండి పడింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ చెరువుకి గండి పడింది. ఈ చెరువు కింద 150 ఎకరాలు పండించే రైతులు ఉన్నారు. ఇప్పటికే వరి నాట్లు కూడా వేస్తున్నారు. ఎకరానికి 15,000 నుంచి 18,000 రూపాయల వరకు ఖర్చైనట్లుగా రైతులు తెలుపుతున్నారు. వర్షాల వల్ల ఏర్పడ్డ వరదల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఈ వరదలు ఇలాగే కొనసాగితే వరి పంటకు నష్టం తప్పదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. నూట 150 ఎకరాలు నాటు పోసుకొని కొంతవరకు నాటుకొని ఇచ్చేస్తున్నాం. ఏంటంటే కొంచెం ఈ చెరువు దిగిన దాని వల్ల ఏమే సార్, 150 ఎకరాలు ఊడిపోయి 150 ఎకరాలు బీడు. ఇప్పుడు ఆ ఉండేదాంట్లో కూడా నాటుకుంటేంటే కొంతవరకు అంతా ఉనకైపోయింది. అది ఏం పరిస్థితి ఏం అర్థం కాల, ఇదే నీళ్లు కానీ ఎట్లా కానీ వచ్చిందంటే వారం 10 రోజులకైనా కానీ ఆ నాట్లు అన్ని చచ్చిపోతాయి. ఎంత ఎకరాకి ఎంత అయిందా వరి నాట్లకి? ఎకరాకు వచ్చి ఇప్పటికి నాటు వరకు 18,000 15,000 పెట్టుండే. నాట్లు పోసిన వాళ్ళు కొంతమంది నాట్లు పోసి పెట్టుండే. ఇప్పుడు నాటిన వాళ్ళకి మాత్రం పిండి కట్టడంతో కూడా ఏంటంటే ఇప్పుడు 20,000 15,000 కలిసి 20,000 దాకా పెట్టుబడి పెట్టుంది ఎకరాకి ఒక ఎకరాకు వచ్చి. కానీ ఇప్పుడు బాగా దెబ్బతీసి ఉండే